నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మేసిరి మోడీ గారి పర్యటనకు ముందు రోజు తాడేపల్లి ప్యాలెస్ లో ఏం జరిగింది ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు పర్యటనని మానేసుకొని మరి తాడేపల్లి ప్యాలెస్ లో నేతలతోనే అయితే భేటీ అయ్యారు అసలు ఏం జరిగి ఉంటుంది సో ఈ అంశాన్ని మనకు వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు నమస్కారం సార్ నమస్కారం మా స్త్రీ మన వీక్షకులు కూడా నమస్కారం సార్ ఇప్పుడు చూస్తున్నట్టయితే జగన్మోహన్ రెడ్డి గారు అంటే తన పర్యటన ఆపేసుకొని మోదీ గారి పర్యటన ముందు రోజు తన పర్యటన ఆపేసుకొని మరి తాడేపల్లి ప్యాలెస్ లో నేతల తో అందరితో భేటీ అయ్యారు కాకపోతే అక్కడ ఏంటంటే ఆ వార్త ఎలా బయటకు వచ్చిందంటే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గురించి మాట్లాడుతున్నారేమో నేతలందరూ అని చెప్పేసి అనుకుంటే కాకపోతే ఇప్పుడు వస్తున్న వార్త ఏంటంటే మోదీ గారు పర్యటన గురించి చర్చించుకోవడానికి అని చెప్పేసి అయితే వార్తలు వస్తున్నాయి నిజంగా ఇందులో వాస్తవం ఉందంటారు ఇప్పుడు ఇప్పటి వరకు మోడీ గారు జగన్మోహన్ రెడ్డి గారు ఒక అడాప్టెడ్ సన్ దత్తపుత్రుడు ఆయన ఏది కోరితే అది జరుగుతుంది కేంద్రం ఈయన ఏది అడిగితే అది ఇస్తుంది ఈయనకి అక్కడ ఎదురు లేదు అనే ఒక అభిప్రాయం ఏర్పడింది అది ప్రజల రా ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ తెలుసు అయితే తర్వాత ఇప్పుడు జరిగిన ఎన్డీఏ కూటంలోకి తెలుగుదేశం అండ్ జనసేన వెళ్ళటం అనేది వీళ్ళకి మింగుడు పడని సమస్య వైఎస్ఆర్సీపీకి కానీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి కానీ వాళ్ళు ఇది అమలు జరగదు ఆచరణలో జరగదు అనే ఒక నమ్మకం మీద ఉన్నారు అదే పదే పదే కూడా చెప్పారు అదే మాటని ప్రజల్లో వీళ్ళిద్దరికీ ఎన్డీఏ కూటమిలోకి తెలుగుదేశం ప్రవేశం అనేది భ్రమే జరగదు జనసేన అండ్ తెలుగుదేశం రెండు ఎంటర్ అవ్వలేవు ఒకవేళ జనసేన వెళ్ళినా తెలుగుదేశం అయితే ఎంటర్ అవ్వలేదు రెండోది ఒకవేళ ఎంటర్ అయినా కూడా సీట్ల పంపిణీ దగ్గర మూడు పార్టీలకి విభేదాలు వస్తాయి కాబట్టి అక్కడైనా విచ్ఛిన్నం అవుతుంది పొత్తు అనే ఒక ప్రచారం చేశారు కానీ ఈ ప్రచారానికి భిన్నంగా వీళ్ళు అనుకున్న దానికి భిన్నంగా అది పొత్తు విజయవంతంగా జరిగింది సీట్లు పంపిణీ అయిపోయినాయి పోటీ నామినేషన్లు వేసుకున్నారు నామినేషన్ విత్డ్రాయల్స్ అయిపోయినాయి ఎక్కడ పెద్ద వివాదం ఏం లేదు సర్దుబాటు అయితే జరిగిపోయింది ఈ టైంలో ఇప్పుడు పొత్తుకి ప్రచారంగా మోడీ గారు ఫస్ట్ ఈయన షా అమిత్ షా గారు వస్తున్నారు అమిత్ షా గారు వచ్చాడు ఒక అటాక్ చేశాడు మోడీ గారు గతంలో ప్రజా గర్జ ప్రజా గర్జన నది శుల్కలూరుపేటలో జరిగిన ఆ సభలో పెద్దగా ఈయన జోలికి రాల ముఖ్యమంత్రి గారి జోలికి ఇప్పుడు ఈసారి మాత్రం చాలా గట్టి విమర్శలు చేస్తాడు ఈ వైఫల్యాల మీద అవసరమైతే జైలుకి కూడా పంపిస్తామనే మాటలు కూడా వస్తాయి అనేది వీళ్ళు ఊహించారు ఇక ఎందుకంటే ప్రైమ్ మినిస్టర్ని వీళ్ళేమి శాసించే దశలో లేరు గతంలో అంటే ఏదన్నా రాజ్యసభలో మద్దతు కోసం వాటి కోసం అప్పుడైనా కూడా బీజేపీ వైఎస్ఆర్సీపీని బతిమాలుకునే పరిస్థితి ఏం లేదు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్న కేసులు అంత బలమైన కేసులు ఉన్నాయి అన్ని సంఖ్యాపరంగా ఎక్కువైన కేసులు ఉన్నాయి అన్ని కేంద్ర దర్యాప్తు సంస్థల చేతుల్లో ఉన్నాయి కాబట్టి ఈయన వాళ్ళని బీజేపీని ఏ రోజు కమాండ్ చేయలేని పరిస్థితే వాళ్ళు ఎప్పుడు తలుచుకుంటే అప్పుడు జైల్లో పెట్టగలిగిన పరిస్థితి బీజేపీకి ఆనాడు ఉంది ఈనాడు ఉంది కాకపోతే ఇప్పుడు బహిరంగ విమర్శలకి వస్తున్నారు కాబట్టి దీన్ని మనం ఎలా ఎదుర్కోవాలి ఏ విధంగా స్పందించాలి అతిగా స్పందించినా ఉద్రిక్తత ఏర్పడతాయి రెండు పార్టీల మధ్యలో మరీ సైలెంట్గా ఒప్పుకున్నా ప్రజల ముందు తప్పు ఒప్పుకున్నట్టు అవుతుంది కాబట్టి దీన్ని ఒక ఎలాంటి వ్యూహంతో మనం ఎదుర్కోవాలనే దానికోసమే ఆయన ఆ రోజు రెస్ట్ ఇవ్వటం ప్రధాని షాగార్ వ్యాఖ్యలన్నీ చూసుకుని దాన్ని బట్టి గతంలో కూడా కేంద్ర మంత్రులు రాష్ట్ర ప్రభుత్వం మీద చాలా ఘాటు అయిన విమర్శలు చేసిన సందర్భంలో కూడా వీళ్ళు పట్టించుకోనట్టుగానే వదిలేశారు అన్నోటీస్డ్గా పట్టించుకో ఉంటే గనక వీళ్ళకే నష్టం ముల్లు అరిటాకు అరిటాక్ మీద పడ్డా అరిటాక్ వచ్చి ముళ్ళు మీద పడ్డా అరిటాక్కే నష్టం కాబట్టి వైఎస్ఆర్సిపి జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి చాలా సున్నితమైన పరిస్థితి కాబట్టి గతంలో చాలా ఇప్పుడు రాజ్నాథ్ సింగ్ గారు ఇలాంటి వాళ్ళు విమర్శించారు ఇప్పుడు ఇంకోటి కూడా చెప్పారు వాళ్ళు ఈ ఎందుకు మేము ఈ టీడీపీతో కలవాల్సి వచ్చిందంటే ఈ ప్రభుత్వం ఒక అవినీతి ప్రభుత్వం అయిపోయింది ప్రతి దానిలోనూ వీళ్ళు లిక్కర్ స్కాము శాండ్ స్కాము మైన్సు తర్వాత అమరావతి రాజధాని నిర్మాణానికి కూడా మేము ఈ పార్టీతో తెలుగుదేశంతో పొత్తు ఏర్పాటు చేసుకోవాల్సి అంటే అవసరాన్ని అనేక కారణాలు చెప్పారు ఈ ఇక్కడ ఫెయిల్ అయిపోయింది ఒక అవినీతి ప్రభుత్వంగా తయారైంది దయ దేశంలోనే అప్పుల ప్రభుత్వంగా తయారైంది ప్రజల ప్రాజెక్టులు ఏమీ పట్టించుకోవట్లేదు పోలవరం లాంటి ప్రాజెక్టును కూడా నిర్లక్ష్యం చేసింది తర్వాత రాయలసీమలో ప్రాజెక్టులు ఏమి చేయలేదు మేము కనుక వస్తే ఈ ప్రాజెక్టులు ప్రజల సమస్యలు అన్నీ కూడా టూ ఇయర్స్లో తీర్చగలుగుతాము ఇక్కడ త్రీ ఫోర్త్ మెజార్టీ మూడో వం నాలుగింట మూడు మెజార్టీ చంద్రబాబు నాయుడు గారికి ఇవ్వండి అలాగే మాకు ఇరవై ఐదు స్థానాలు కూటమని గెలిపించండి మేము ఏదైనా పోలవరం ప్రాజెక్టు రెండేళ్లలో మేము పూర్తి చేసి అందించేస్తామని అట్లా జ మోడీ గారు జగన్మోహన్ రెడ్డి గారు కేసుల గురించి అవినీతి గురించి అన్ని ప్రస్తావించాడు ఇలాంటి వ్యక్తిని అవసరమైతే జైలుకి పంపడం తప్ప ఇంకా చేయగలిగింది లేదన్న అభిప్రాయం వ్యక్తం చేశాడు కాబట్టి ఈయన దీన్ని ఎలా ఎదుర్కోవాలన్నది ఒక పౌజ్ ఇచ్చాడు అనమాట అంటే ఒక విరామం ఇచ్చాడు చూద్దాం అసలు వీళ్ళ రియాక్షన్ పబ్లిక్ రియాక్షన్ ఎలా ఉంటుంది అప్పుడు చేయొచ్చు అని ఆయన గత ఐదేళ్లుగా గనక ప్రజల మీద దృష్టి పెట్టుంటే అసలు అసలు జగన్మోహన్ రెడ్డి గారికి ఈ పరిస్థితి రాదు ఆయన ప్రజల సమస్యల మీద కానీ ప్రజల యొక్క యోగక్షేమాల మీద కానీ ఏమీ పెట్టకుండా కేవలం కక్ష సాధింపు చర్యలతోనూ తర్వాత వీళ్ళ మీద దాడులు ప్రజల మీద నూట యాభై యొక్క సీట్లు ఇచ్చిన వాళ్ళ మీదే దాస్తికం ఈ విధమైనటువంటి ప్రజా వ్యతిరేక నిర్ణయాలు తర్వాత చీపు లిక్కర్ని అధిక రేట్లకు అమ్మటం దాని ద్వారా తను లబ్ధి పొందటం ఇసుక కార్పొరేట్ సంస్థలకు ఇవ్వటం వలన ఇసుక రేటు పెరిగిపోయి నిర్మాణ రంగం కుదీలవటం వలన ఆర్థిక వ్యవస్థ అంతా కూడా రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ కూడా దెబ్బతింది ఇలా అప్పుల్లో కూరుకుపోవటం అప్పుల్లో కూరుకుపోయి వాటికి వడ్డీ కట్టడం కోసం నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెరిగిపోవటం ఇలా ఒకటికొకటి అన్ని విధాలా కూడా తను ప్రజల యొక్క క్షేమం కన్నా కూడా తను వ్యక్తిగత స్వలాభం చూసుకున్నాడని కూడా నిన్న మోడీ గారు కూడా చెప్పాడు షా కూడా చెప్పారు కాబట్టి ఆయన ఇవాళ ఈ దుస్థితిలోకి రావడానికి కారణం ఏంటంటే ఇవాళ నేను తర్వాత ఆయన ఇంకొక దాని మీద దృష్టి ఏం పెట్టాడంటే ఎన్నికల్లో అక్రమాలు చేయడానికి ఎలాంటి అనేది టూ థౌజండ్ నైన్టీన్లోనే పునాదేసుకున్నాడు అప్పటి నుంచి అదే కార్యక్రమం మీద ఉన్నాడు ఈసారి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో నేను ఫెయిర్గా ఎలక్షన్లు జరిగితే గెలవను ఎందుకంటే నేను చేసింది నేను చేయదలుచుకున్నా చేయదలుచుకోలే అతను రూటే వేరే తీసుకున్నాడు మీరు బెంగళూరు రూట్కి వెళ్తే ఇప్పుడు విజయవాడ రాదు కదా మీరు బెంగళూరు రూట్లో ప్రయాణిస్తున్నారు విజయవాడ రాదు ఇక కాబట్టి మీరు బెంగళూరు వెళ్తే ఏం చేయాలో ఆలోచించుకోవాలి ఆయన అదే ఆలోచించుకున్నాడు నేను ప్రజల కోసం అభివృద్ధి కోసం చేసేది ఏమి ఉండదు నా సొంతానికి చేసుకుంటాను మిగిలిన అన్నీ కూడా ప్రజల మీద వ్యతిరేకమైన నిర్ణయాలు ఉంటాయి కాబట్టి వాలంటీర్ వ్యవస్థను పెట్టాడు వాళ్ళ ద్వారా దొంగ ఓట్లు జార్చచ్చు తర్వాత పోలీస్ అధికారులు తనకు వాళ్ళని పెట్టుకున్నాడు తన సొంత జిల్లా వాళ్ళని తన సొంత సామాజిక వర్గమే టాప్ ఇది అంతా సర్కిల్ ఎలాంటి డిజిపి ఆయన సామాజిక వర్గం జిల్లా తర్వాత సిఎస్ ఆయన సామాజిక వర్గం ఆయన జిల్లా సజ్జల రామకృష్ణారెడ్డి ఆయన బంధువు సామాజిక వర్గం తర్వాత విజయసాయి రెడ్డి తర్వాత ఈ సుబ్బారెడ్డి వీళ్ళందరూ కూడా వైఎస్ సుబ్బారెడ్డి వీళ్ళంతా కూడా క్వార్టర్ అంతా కూడా ఒకటే ప్రాంతం వాళ్ళు డిజిపి కూడా అదే ప్రాంతం కదా అందుకే రాజేంద్ర రాజేంద్రనాథ్ రెడ్డి అట్లా ఈ వీధి ఎట్లా తయారైందంటే వీళ్ళు ఎట్లా దీని మీద కేంద్ర ఎన్నికల సంఘం కూడా ఈ విషయాలన్నింటినీ గమనించింది గమనించి ఈ ఒక్కటిగా ఒక్కటిగా ఓడగొట్టుకుంటా వచ్చింది తర్వాత జిల్లా కలెక్టర్లు ఎస్పీని అందరినీ మొన్న కాంతిరాణా టాటాని తర్వాత రామాంజనేయులు డీజీ కేడరాయల్ని కూడా తీసేసింది నిన్న డీజీపీని కూడా తీసేసింది సిఎస్ కూడా ఈ క్రమంలో తీసేయటంతో ఇవాళ ఆయన పరిస్థితి ఎట్లా తయారైందంటే ఇక నేను ఎన్నికలు నిర్వహించుకోగలుగుతానా లేదా ఆయన అనుకున్నట్టు అక్రమాలు జరగటానికి చాలా వరకు బ్రేకులు పడిపోయినాయి చేయదలుసుకున్న కూడా అక్రమాలు వాళ్ళు భయపడే పరిస్థితి వచ్చింది రేపు క్రిమినల్ కేసెస్ కూడా కేంద్ర ఎన్నికల సంఘం బుక్ చేయగలదు కాబట్టి ఆయన అనుకున్నది జరగటం లేదనే ఒక నిరుత్సాహం నిన్న బందర్ ఎన్నికల సభలో ఆయనే చెప్పేశాడు ఒక ముఖ్యమంత్రి అయ్యింది ఎన్నికలు నిర్వహిస్తానో లేనో అంటే అంటే నువ్వు అనుకున్నట్టు నిర్వహించలేకపోవచ్చు కానీ ఎన్నికల నిర్వహణ కేంద్ర ఎన్నికల చూసుకుంటది నీ ప్రమేయం ఉన్నా లేకపోయినా లేకపోతే నీ ఇష్టానుసారం జరగదు ముఖ్యమంత్రి ఇష్టానుసారం జరగదు అనేది గమనించాలి ఇక్కడ